సీఎం జగన్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజాధనాన్ని పంచిపెట్టడమే తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. జీవో 217 ప్రవేశపెట్టి మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘాలు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నెల 18వ తేదీన కర్నూలు వేదికగా ఒక్కరోజు ధర్నా చేపడుతున్నట్టు చెప్పారు. 3 సంవత్సరాల్లో పేరుకి మీరు పదవులు వేశారు తప్ప, కులాన్ని విడగొట్టారు తప్ప, ఎక్కడ కూడా వాళ్ళకి ఒక పైసలో కూర్చుండా కూర్చి కూడా లేదు, అలాగ ఆఫీస్ లేదు, కార్యాలయాలు లేవు. ఇవాళ ఈ రకంగా మరొకసారి మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రి పదవులు అంటూ ఉన్నారు, 10 మంది మంత్రులు ఇచ్చాం బీసీలకు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అధికారాలు ఇచ్చారా? ఈ 3 సంవత్సరాల్లో మంత్రులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ శాఖలు వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉంది. చేనేత వర్గాలను మోసం చేసావు,